మీరు అలా గరిస్తే కొంచెం రాసుకోవచ్చు, అది కూడా మర్చిపోతా. సైలెన్స్గా ఉండండి, కరెక్ట్గా రెండు రాసుకొచ్చేసా, చెప్పేస్తా ఫాస్ట్గా. ఓకే ఓకే, రెడీ. ముందుగా ఆటోకి, మీడియా మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, సార్ మీరే సార్ పెద్దలు అంటే ఫోన్ మాడుతున్నారు. రెడీ సార్. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ప్రొడ్యూసర్ గారికి మంచిగా డబ్బులు రావాలి, రైట్? ప్రొడ్యూసర్ లేరా, అయినా డబ్బులు రావాలి కదా సినిమాకి. అండ్ నెక్స్ట్ మన డైరెక్టర్ గారికి మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు హీరోయిన్ గారు తెలుసండి, సంతు నా ఫ్రెండ్ తను. సో ఈ సినిమా హిట్ అయ్యి తన హీరోయిన్ గారు కాదు, ఫ్యూచర్లో మదర్ క్యారెక్టర్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫీల్ అయ్యా? కొద్దిలో అమ్మమ్మ క్యారెక్టర్ చేస్తే బెస్ట్. ఇంకా నెక్స్ట్ ఏం మాట్లాడాలి? మీరు ఏం మాట్లాడదాం అనుకున్నారు? ఈ సినిమా మా జబర్దస్త్లో ఎక్స్ట్రా జబర్దస్త్లో పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలు రాజు గారు కూడా ఉన్నారు, రాజు గారు అన్నింటిలోనే. ఏమండి ఇద్దరులో ఎవరు కుర్రోళ్ళు కింద కనబడుతున్నారు చెప్పండి. ఇక్కడ అంతగా జోక్ చెప్పిన నవ్వాలి నువ్వు. ఏమండి ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పడినా మనం మాత్రం ఎంగే, ఎప్పటికైనా సరే. ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి, డైరెక్టర్ గారి గురించి అందరూ చెప్పారు, ఈ సినిమాకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ సినిమాలో క్యారెక్టర్ చేయలేదు, ఈ సినిమా ఆడే ఫంక్షన్ జరుగుతుందని కూడా నాకు తెలియదు అనుకోకుండా మా దొరబాబు రమ్మంటే తీరా వచ్చిన తర్వాత ఈ సినిమాకి డైరెక్టర్ అని నాకు తెలుసు. ఈ డైరెక్టర్ ఇందాక కన్నీరు వచ్చేస్తుంటే ఆపుకున్నాడు, దానికి కారణం కూడా నాకు తెలుసు. మన తెలుగు సినిమాల్లో హీరో చిన్నప్పుడు పేపర్ వేసి పాల ప్యాకెట్లు వేసి ట్యాక్సీని నడుపుకొని టైటిల్ అయిపోయేపటికి బెంచ్ కారు నుంచి వచ్చేస్తాడు. అలాగే ఈ సినిమా కోసం అన్ని బాధలు పడ్డాడు, ఈ సినిమా హిట్ అయిన తర్వాత అతను బెంచ్ కారులో వస్తాడు, ఇది నిజం. ఒక విషయం చెప్పారని మైకి తీసుకున్నానండి, నేను హైదరాబాద్ రావడానికి కారణం కానీ ఈరోజు ఇంతమందికి పరిచయం అవడానికి కారణం కానీ రవి. ఎందుకంటే మంచి సినిమాలు తీయడమే కదా, ఇలాంటి పనులు కూడా తీసేటట్టి ఇతను వచ్చిన తర్వాత నాకు నేను కూడా క్రౌడ్ ఫండింగ్ ఏ, ఎందుకంటే నేను కూడా ఒక 4-5 రోజులు టీం అందరికి సమోసాలు అయి తిన్నారా, లేట్ అవుతుంది అందుకు. ఇప్పుడు చెప్పు, క్రౌడ్ ఫండింగ్ అన్నారు కాబట్టి ఈ సినిమాలో వచ్చిన వాటా కూడా నాకు కూడా ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఒక వారం 10 రోజులు కష్టపడి ఉంటాను అంతే. అంత ఈ సినిమా తీయడానికి ఎంత షుగర్ వేసుకోవడం, టైం టాబ్లెట్ ఎంత వేసుకోవడం బాబాయ్, ఇది స్కిట్ కాదు ఆడియో ఫంక్షన్. అమ్మ మైక్ ఇది కూడా.